అందరికీ నమస్కారం. తాళపత్ర నిధిలోని కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. స్త్రీ పురుషులలో కామాన్ని అణచివేయడం సాధ్యమా? కామం అనేది నియంత్రించడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది ప్రకృతి మనిషికి ఇచ్చిన ఒక సహజమైన శక్తి. కానీ ఈ కామం అనేది కొంతమంది స్త్రీ పురుషులలో విపరీతంగా ఉంటూ ఉంటుంది. ఇలా ఈ కామం అనేది అధికం అవ్వడం వలన బుద్ధి అనేది అదుపు తప్పి మానసిక సమస్యలలో ఇరుక్కోవలసి ఉంటుంది. అలాగే నిత్య జీవితంలో సహజ సిద్ధంగా మనిషిలో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను కోల్పోతూ ఉంటారు. దానివలన కామం అతడిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వారిని పూర్తిగా మింగేస్తుంది. కామాన్ని నియంత్రించాలంటే ముందుగా పురుషుడు స్త్రీల పట్ల, స్త్రీలు పురుషుడి పట్ల గౌరవంతో నడుచుకోవాలి అనే సంకల్పాన్ని మనసులో సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో కామం అనేది ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేని ఆలోచనల వల్ల మాత్రమే పుడుతూ ఉంటుంది. కామం అనేది నీలో మొదలైనప్పుడు దాన్ని గుర్తించాలి, ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, దాని వలన కలిగే లాభ నష్టాలపై ఒక అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే దానిని నీ అదుపులోకి తెచ్చుకొని నియంత్రించడం సాధ్యపడుతుంది. అలా గుర్తించకలేకపోతే మనం దాని అదుపులోకి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ధ్యానం, వ్యాయామాలు, ప్రకృతిలో కాసేపు అలా నడవడం లేదా పరిగెత్తడం వంటివి తప్పక చేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి నీలో మానసిక ప్రశాంతతను తీసుకొచ్చి నీ ఆలోచన శక్తిని పెంచుతాయి. దాని వలన నువ్వు నీలో ఉన్న భావాలను, అనవసరమైన ఆలోచనలను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకోగలవు.